మన మన క్రియలు ఎలా ఉన్నాయి, మనం దేవుణ్ణి ఎందుకు అంటే యేసుప్రభుని ఎందుకు వెంబడిస్తున్నాం, యేసుప్రభుని వెంబడించినప్పుడు మనం దేవుని వాక్యం గురించి వెంబడిస్తున్నామా, లేకపోతే తినడానికి ఆహారం తృప్తిగా మనకి దొరుకుతుందని అందుకే వెతుకుతున్నాము అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ యేసుప్రభు ఏం వాళ్ళకి శిష్యులకి ఏం చెప్తున్నారంటే, శిష్యులు ఎన్ని రోజుల నుంచి యేసుప్రభుతో తిరుగుతున్నారు కానీ ఎప్పుడు ఏ రోజు కూడా యేసుప్రభుతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ కొదవ కూడా రాలేదు, తృప్తిగా వాళ్ళు తిన్నారు, అయితే వాళ్ళు దీనికే అలవాటు పడిపోయినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే ఇది కూడా ఎంతో నిజమో, మనం ఒకవేళ దేవుణ్ణి నమ్ముకుంటే దేవునితోనే తిరిగితే ఏ మనిషి కూడా ఆకలితో ఉండడు, తృప్తిగా తింటారు, తృప్తిగా వాళ్ళింట్లో కూడా సమృద్ధిగా ఉండేలాగా మన యేసయ్య చేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇదంతా ఎందుకు జరిగిందంటే, యేసుప్రభు అక్కడ సువార్త చేసినప్పుడు, ఎవరైనా ఇంట్లో పిలిచినప్పుడు యేసుప్రభుకి, యేసయ్య మా ఇంటికి రండి, మాకు వాక్యం చెప్పండి, వాక్యం చెప్పి ప్రార్థన చేసిపోండి అని యేసుప్రభుని ఇంటికి పిలిచినప్పుడు, అప్పుడు యేసుప్రభుతో సహా ఆ 12 మంది శిష్యులు కూడా యేసుప్రభుతోనే వెళ్ళినారు. అయితే యేసుప్రభుకి ఏ ఇంటికి అయితే యేసుప్రభు వెళ్తాడో ఆ ఇంటి వాళ్ళు ఎప్పుడైతే భోజనము యేసయ్య గురించి సిద్ధపరిచినప్పుడు, అదే భోజనము యేసయ్యతో పాటు ఆ 12 మంది శిష్యులకు కూడా ఆ ఇంటోలు పెట్టినారు. అంటే యేసయ్య ఏ ఇంటికి పోతే ఎక్కడైతే భోజనం పెడతారో దాంతోపాటు ఆ శిష్యులకు కూడా అలాగే భోజనం దొరికింది. అయితే ఏ ఇంటికి యేసయ్య అయితే వెళ్తున్నాడు, ఏ ఇంటి వాళ్ళు అయితే సంతోషంతో యేసయ్యకి ఏదైనా ఇచ్చినప్పుడు అదే యేసయ్య అది అంతా తీసుకొని ఆ శిష్యులతో పనిచేస్తున్నాడు. అయితే ఆ శిష్యులు ఏమనుకున్నారు అంటే, ఇక మాకు ఏం అవసరమే లేదు, మనకేమైనా దొరికినా దొరకకున్నా పర్వాలేదు, కానీ యేసయ్యతో ఉంటే మాత్రం తృప్తిగా తింటాం, తృప్తిగా ఏదైనా దొరుకుతుంది, మిగిలితే మనము ఇంటికి పట్టుకొని వెళ్ళిపోవచ్చు అని ఆ సంతోషంతో వాళ్ళు యేసుప్రభుని వెతుకుతున్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ ఎంతో సంతోషంతో యేసయ్య దగ్గరకు వచ్చినారు శిష్యులు. సంతోషంగా వచ్చి అంటున్నారు, యేసయ్య ఎక్కడున్నాం, మేము వెతుకుతున్నాం, నువ్వు మాకు కనిపించలేదు అంటే యేసయ్య చెప్తున్నాడు, మీరు నాకు వెంబడించింది ఏదో అద్భుతాలు ఆశ్చర్యకారులు చేస్తున్నానని కాదు, నాతో ఉంటే తృప్తిగా తింటారు, భోజనం కోసమే మీరు నన్ను వెంబడిస్తున్నారు అని శిష్యులకి యేసుప్రభు చెప్తున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే దేవుడి వాక్యంతో మాట్లాడుతున్నాడు, నీ నా సంగతి ఎలా ఉంది? మనం కూడా ఎక్కడన్నా మీటింగ్ జరిగినప్పుడు పోతాం, చాలా మంచిది మీటింగ్కి పోతాం, కానీ మీటింగ్కి పోయినప్పుడు అసలు దేని గురించి మనం వెళ్తున్నాం, భోజనం గురించి వెళ్తున్నామా, లేకపోతే దేవుని వాక్యం గురించి మనము వెళ్తూ ఉన్నాము? అయితే చాలాసార్లు ఏమవుతుందంటే, ఒక్కొక్క సండే ఏమో నెలలో ఒకసారి చాలామంది చర్చిలో భోజనాలు పెడతారు. భోజనం ఏ రోజు అయితే పెడతారో అప్పుడు జనాలు కూడా చాలామంది వస్తారు. అయితే నెలలో 4 వారాలు ఉంటాయి, ఆ 4 వారాల్లో 1 వారం భోజనం పెడతారు. ఆ భోజనం పెట్టినప్పుడేమో చాలామంది వస్తారు, కానీ మిగతా 3 వారాలేమో చాలామంది జనాలేమో రారు సంఘానికి. అంటే దాని అర్థం ఏంటంటే, మనం వెళ్ళేది దేవుని వాక్యం గురించి కాదు కానీ భోజనం గురించే వెళ్తాం. అయితే అందులో కొంతమంది ఉంటారు, ఈరోజు సంఘంలో భోజనం వండుతున్నారంటే ముందే తెలుసుకుంటారు ఈరోజు ఏం చేస్తున్నారు, చికెనా మటనా చేస్తున్నారు, లేకపోతే పప్పు సాంబార్ చేసి పెడుతున్నారు అంటే కొంతమంది అది కూడా రారు. మటన్ చికెన్ చేస్తున్నారంటే ఇంకా ఎక్కువ, వాళ్ళ ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లల్ని పెద్దోళ్ళని ముసలోళ్ళని అందరినీ పట్టుకొని వచ్చేస్తారు దేవుని సంఘానికి. అంటే తినడానికే సంఘానికి వచ్చేస్తారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ నేను ఇది చెప్తలేను, సంఘంలో వచ్చినప్పుడు తినొద్దు అని, తృప్తిగా తినొద్దు అని, మీ పిల్లల్ని తీసుకొని రావద్దు అని, పెద్దోళ్ళని తీసుకొని రావద్దు అని ఇది నేను చెప్తలేను, కానీ తినాలా, దేవుని ఇంట్లో తినాలా, అది మనకు ఆశీర్వాదం,
కానీ మనం ఏ ఉద్దేశంతో వస్తున్నాము? తినడానికి మాత్రమే వస్తున్నామా, లేకపోతే దేవుని వాక్యం గురించి మనము వస్తున్నాము అని? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడి వాక్యంతో మనం